Hello everyone, welcome to the Teja Gardening. Ivalti recipe vachesi chicken biryani. 1 kg chicken cheskunnanu. Oka 2 spoonla allam vellilu paste. Ullipayalu sannaga cut chesi oil lo vepukunnayi. Dhaniyala powder, taginanta uppu, koncham pasupu. కారంగా ఉండాలి కాబట్టి మాకు కోసం ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకున్నాం. కొత్తిమీర కొంచెం పుదీనా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ముక్క పట్టేలాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఒక కప్పు పెరుగు, హాఫ్ బద్ద నిమ్మ చెక్క, 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను టేస్ట్ కోసం. జీలకర్ర మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. గరం మసాలా పౌడర్, ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు మిక్స్ చేసుకొని ఒక 1 అవరు పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లోని వాటర్ వేసుకొని దాంట్లో జీలకర్ర, బిర్యానీకి సంబంధించిన చెక్క, లవంగాయలు అన్నీ మిక్స్ వేసాను వాటర్లో. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, వాటర్ బాయిల్ అయ్యాక 1 గంట ముందు నానబెట్టుకున్న రైస్. నేను బాస్మతి రైస్ తీసుకోలేదు, ఇంట్లో డైలీ యూజ్ చేసే రైస్ తీసుకున్నాను. ఒక 70% కుక్ అయ్యాక నేను చికెన్ మీద లేయర్స్ కింద వేసుకున్నాను. దాని మీద వచ్చి ఉల్లిపాయలు అయిపోయాం కదండి కర్న్ ఎర్రగా, అవొకటి లైట్గా కొత్తిమీర పుదీనా జల్లుకున్నా. మిగిలిన అన్నం కూడా వేసేసి లాస్ట్కి ఇంకొక లేయర్ కింద ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసి మూతపెట్టి బరువు కోసం నేను రోలు పెట్టుకున్నాను. ఒక 10-15 మినిట్స్ పడుతుంది, ముక్కంతా ఉడకాలి కాబట్టి. అయిపోయాక లాస్ట్న దింపేసుకున్నాను. దాంట్లోకి పెరుగు చట్నీ, ఉల్లిపాయ, నిమ్మకాయ. సూపర్ టేస్టీ.